గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మరి మనం మొదటి పాఠం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం కదా, మరి ఈరోజు రెండో పాఠం మొదలు పెట్టుకుందాం. ఈ రెండో పాఠం గురుభక్తి ఏకలవ్యుడు. అందరూ కూడా మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 15 ఓపెన్ చేసి చూడండి. ఈ లెసన్ ఏంటంటే ఏకలవ్యుడి గురించి చెప్తుంది అనమాట. ఏకలవ్యుడికి గురువు పట్ల ఉన్న భక్తి గురించి తెలియజేసే లెసన్ అనమాట ఇది. అందరూ జాగ్రత్తగా నేను చదువుతున్నప్పుడు మీ బుక్ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వినండి. మన భారతదేశం గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన దేశం. అంతేకాక జన్మనిచ్చిన తల్లిదండ్రులకు చదువు చెప్పిన గురువులను, ఇంటికి వచ్చిన అతిథులను దేవుళ్ళుగా కొలిచే గొప్ప దేశం. ఇలాంటి దేశంలో గురువుల స్థానం అత్యంత ఉన్నతమైనది. మన భారతదేశంలో గురువులను ఎంత భక్తితో కొలుస్తారో, వారి కోసం ఏం చేస్తారో తెలియజేసే కథ ఈ ఏకలవ్యుడి కథ. చూడండి, మరి మన భారతదేశం అంటే మన ప్రపంచ దేశాలు అన్నింటిలోకి కూడా మరి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం కదా. మరి చక్కటి మంచి సంస్కృతి సాంప్రదాయాలు ఒక పద్ధతిగా కలిగి ఉండే మన భారతదేశంలో ఉండే మనుషులు ఒక చక్కటి సంప్రదాయాలు ఒక పద్ధతి కలిగి ఉంటారన్నమాట. మంచి మంచి సంప్రదాయాలు అలవాట్లు. మరి ఆ విధంగా మంచి సంస్కృతి సంప్రదాయాలు కలిగిన దేశం మన భారతదేశం. అంతేకాకుండా మన భారతదేశంలో తల్లిదండ్రులు అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మనకి కంటికి ఎదురుగా కనిపించే దేవుళ్ళు తల్లిదండ్రులు అని భావించేవాళ్ళు మన భారతీయులు అనమాట. అంతేకాకుండా తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకి ఇవ్వబడింది. అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత పాఠాలు నేర్చుకునే గురువుకి మళ్ళీ ఆ దేవుడి స్థానం ఇవ్వబడింది. మళ్ళీ తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకి ఇచ్చి ఆ గురువుని కూడా ఎంతో భక్తిగా కూలుస్తారనమాట. అటువంటి గొప్ప స్థానం ఆ గురువులకి ఇవ్వబడింది. తర్వాత ఇంటికి వచ్చిన అతిథులు, అతిథులు అంటే మరి మన ఇంటికి వస్తారు కదా చుట్టాలు, వాళ్ళని అతిథుల్ని కూడా మరి దేవుడిగా కొలుస్తాం. మనం శ్లోకం కూడా ప్రేయర్లో చెప్పుకుంటాం కదా, మాతృదేవోభవ తల్లిని దేవుడిగా భావించాలి, పితృదేవోభవ తండ్రిని దేవుడిగా భావించాలి, గురుదేవోభవ గురువుని దేవుడిగా భావించాలి, అతిథి దేవోభవ ఇంటికి వచ్చే అతిథుల్ని దేవుడిగా భావించాలి, ఆ విధంగా గౌరవించాలి. మరి ఆ విధంగా మనం అందరినీ చక్కగా తల్లిదండ్రుల్ని గురువుల్ని గౌరవిస్తాం. అలా గురువుకి మనం ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చామో మరి తెలియజేసే కదే ఈ ఏకలవ్యుడి కథ అనమాట. ఏకలవ్యుడు మన పురాణ ఇతిహాసమైన మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర. మరి ఏకలవ్యుడు మనకి ఎక్కడ కనిపిస్తాడంటే, మరి మహాభారతం గురించి మీ అందరికీ తెలుసు కదా, కౌరవులు పాండవులు అని మనం నేర్చుకుని విన్నాం కదా. ఇలా మహాభారతంలో కౌరవుల గురించి, పాండవుల గురించి, కృష్ణుడి గురించి, వీళ్ళందరి గురించి తెలియజేసే ఇతిహాసం ఏంటి మహాభారతం. ఇందులో ఈ ఏకలవ్యుడిది కూడా ఒక పాత్ర అనమాట. అయితే ఆ ఏకలవ్యుడి పాత్ర మనకి ఏం తెలియజేస్తుంది, గురుభక్తిని. ఆ గురుభక్తిని తెలియజేసే పాత్రే ఈ ఏకలవ్యుడి పాత్ర. ఏకలవ్యుడు ఆదివాసి తెగకు సంబంధించిన నిషాద తెగకు చెందిన రాకుమారుడు. మరి ఏకలవ్యుడు ఎవరంట, ఆదివాసి. ఆదివాసి అంటే ఎవరమ్మా, అరణ్యంలో జీవించేవాళ్ళు అనమాట. అరణ్యంలో ఉండేవాళ్ళు, ఆ అరణ్యంలో జీవించే ఆదివాసి తెగకు చెందిన నిషాద తెగ. ఆ తెగకి పేరేటట నిషాద. అలాంటి తెగకు చెందిన అంటే వాళ్ళకు కూడా, ఆ తెగలో కూడా వాళ్ళకు కూడా మరి అందరికంటే వాళ్ళందరినీ పాలించే రాజు ఒకడు ఉంటాడు కదా, అలాంటి ఆదివాసి తెగకు చెందిన రాజు యొక్క కుమారుడే ఈ ఏకలవ్యుడు. ఇతనికి కురువంశ రాజగురువు అయిన ద్రోణాచార్యుని గురుకులంలో గురువిద్యను అభ్యసించాలని ఆశపడేవాడు. మరి ఆ టైంలో మరి కౌరవులకి పాండవులకి విద్య నేర్పిన గురువు ఎవరు, ద్రోణాచార్యుడు. మరి ద్రోణాచార్యుడు కౌరవులకి పాండవులకి విద్య నేర్పుతూ ఉంటాడు రాజ్యంలో, మరి కురువంశ రాజ్యంలో. మరి ఈ ఏకలవ్యుడు ఎక్కడ, ఆదివాసికి చెందిన రాకుమారుడు. అతను కూడా ఏమనుకుంటాడంటే, కౌరవులకి పాండవులకి విద్య నేర్పే గురువైన ద్రోణాచార్యుడి దగ్గర నేను కూడా విద్యను నేర్చుకోవాలి అని చెప్పేసి ఆశపడేవాడంట. కానీ ఆదివాసి తెగకు సంబంధించిన వాడైన కారణంగా ఏకలవ్యునికి విలు విద్య నేర్పడానికి ద్రోణాచార్యుడు ఒప్పుకోడు. కానీ మరి ద్రోణాచార్యుడు విద్య నేర్పమని ఏకలవ్యుడు అడిగితే, మరి వీళ్ళు ఆదివాసులు చెందిన వాళ్ళు కదా, తక్కువగా చూసేవారు కదా, నువ్వేమన్నా రాజువా రాజకుమారుడువా, నేను నీకు విద్య నేర్పను అని చెప్పి తక్కువగా చూసి, నేను నీకు నువ్వు ఆదివాసికి చెందినవాడివి, నువ్వు విలు విద్య నేర్చుకోవడం ఏంటి, నీకు అర్హత లేదు, నీకు నేను నేర్పను అని చెప్పేసి ద్రోణాచార్యుడు